हाय फ्रेंड्स वीडियो एंटे फ्रेंड्स इकड़ चूसर कदा फोटो लो वीटी कलमकायल बूड़दायल कोई चोट वेरे रखा पीलुटर सो ईजु आ वीडियो चूस ओके तीन चला टेस्ट चला बहुत कलमकायल कलकायल 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 कलमकायल तेग उन्या गुत्तुलु कवर की मिगाले रालिते अप्पुडु बागुंटदि कदा टेस्ट अंटे मोत्तं बागा पंडैपोयि పండైపోయి ఇంకా కిని రాలిపోతాయి కదా అప్పుడు టేస్ట్ వస్తాయి చూసేయండి కల్లికాయలు కల్లికాయలు కొండ కలిమికాయలు కాయ లోపల సీడ్ సీడ్స్ ఈ కాయలు కూడా విత్తనాలు కూడా తినేస్తున్నాయి ఏం కాదు కదా ఏం కాదు కదా ఏమైతదనా ఏమంటే ఎక్కువ తినకూడదు ఏమే లోపల అరగవు అంటే విత్తనాలు ముంచేలా తినేసే కిందకు ముంచేలా మనకేం కాదు కదా కలిమికాయలు బా ఇట్లా కాయలు చూసి చాలా లేవే ఉన్న కలిమికాయలు ఫ్రెండ్స్ చూసేయండి కొన్ని రోజుల తర్వాత మన పిల్లలకి ఇట్టది ఎలా వీడియో నిలువ పెడితే ఇట్లా అడ్డం అడ్డం తీసి నీట్గా వస్తుంది ఈరోజు ఏదైనా గుడ్ అనిపిస్తే గుడ్ ఏదన్నా కొద్దిగా ముందర పోతే ఏదన్నా బిల్ల కానీ గుడ్ పుడితే గుడ్ పెడుతుంది కదా చూడలేదా నువ్వు ఎప్పుడు అది చిన్న కుమ్మల్లో పెడతాయి పెద్ద పెద్ద చెట్లల్లో పెడతాయి పైకి ఎక్కలేరు కానీ సేఫ్టీ చూసుకుంటాయి కదా అవి మెత్తగా ఉంటుంది ఉడత కూడా తీయకుండా పక్కలు కదా కాయని చోటే ముళ్ళుండేది మంచి బాగా దొరికిన కాయలు ఉన్నాయంటే అక్కడ ఖచ్చితంగా ఏదోటి ముళ్ళు ఉంటుంది దాన్ని రక్షించుకోవాలి కదా తన తను రక్షించుకోవాలి కదా సృష్టికర్త ఒక బ్రహ్మణ్ణి నీకు కా ముళ్ళు లేకపోతే అప్పుడు ఏం చేస్తాం మనము ధ్వంసం చేస్తాం ఏదైనా సరే అది సో ఫ్రెండ్స్ ఇవి అంతా కల్లికాయలు అంటారు వీటిని కల్లికాయలు కొండ కలిమికాయలు
చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీజన్ ఇవి సో అందుకని నాకు ఇవాళ డ్యూటీ లీవ్ సో అందుకని ఇట్లా వచ్చాము ఫీల్డ్ ట్రిప్ అంతా మెమరీస్ అన్నమాట కాయలు అయితే బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మేమైతే వీటిని పల్లికాయలు కలిమికాయలు అంటాము పచ్చివి అయితే ఒగరుగా ఉంటాయి పచ్చివి తింటే ఒగరు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇలా పండు అయినాయి కదా పండు ఇట్లాంటి పండుకాయలు తింటే తీయగా ఉంటాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీ ప్రాంతాల్లో ఇట్లాంటి కాయలు ఏమైనా ఉంటే వాటిని ఏ పేరుతో పిలుస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఓకేనా ఫ్రెండ్స్ పచ్చికాయ తీసేనా కుందేలు మిస్ అయిపోయింది వీడియో కనీసం వీడియో కన్నా దొరకలేదు అది పిల్లల కోసమైనా చూడాలి కుందేలు క్షీరదం కదా క్షీరదం పాలిస్తుంది కదా అదే క్షీరదం పాలే ఇచ్చేది అది గుడ్లు పెట్టదు కదా క్షీరదం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక మనం మంచి కుందేలు అడవి కుందేలను చూసాము కానీ అది మనకి దొరకలేదు దాన్ని పట్టాలంటే మన వల్ల కాదు అది వల్ల అవన్నీ సెట్ చేసుకొని పట్టుకుంటారు మామూలుగా యాక్చువల్గా అది పగలైతే మేతకి రాదు నైట్ టైంలో వస్తుందన్నమాట మేతకి కానీ ఇది అంటే అది ఉన్న చోట అంటే అది ఎక్కడైతే నివసిస్తూ ఉంటుందో ఆ చోటు నుంచి అది మమ్మల్ని చూసి పారిపోయిందనమాట సో అందుకని మేము దాన్ని జాడ కనుక్కునేదానికి చూస్తూ ఉన్నాము బట్ అది దొరకలేదు మాకు యాక్చువల్గా అది ఇక్కడే ఎక్కడో చోట రెస్ట్ తీసుకుంటుందన్నమాట మేము వచ్చేసరికి అది తక్కని పారిపోయింది సో ఆ విధంగా కుందేలునే మిస్ చేసుకున్నాము లేకుంటే అడవి కుందేలు కూడా చూపించేవాళ్ళం